ఇవాళ ఆ సీడ్ కంపెనీని ఆర్గనైజర్ నుంచి వెళ్ళి ఆ సీడ్ కంపెనీ సూపర్ నుంచి తొలగిస్తామని చెప్పి బేదిస్తున్నారు కొంతమంది అయితే పోయినరు కొంతమంది కుల సంఘాల నాయకులను అయితే కులానేకేస్తాన సంఘ నాయకుల మీద మీకు ఇరవై లక్షలు ఇస్తా అంటే మీ సంఘ మీ ప్రెసిడెంట్ గారు కండుగ కప్పుకోవట్లేదు మీ ప్రెసిడెంట్ గారు కండుగ కప్పుకుంటే ఇరవై లక్షల రూపాయలు ఇస్తాం నేను మల్లన్నపల్లి అనే ఊరు గనుముక్కుల పక్కపండి ఉంటుంది వేణువెంక మండలం ఆ యాదవ సంఘ అధ్యక్షుడు వీళ్ళ ప్రలోభాలకు గురికాకపోతే వినకపోతే ఆ కులాన్ని ఆయన మీద ఎగ చివరికి నా పదవినాను వదిలిపెట్టుకుంటా కానీ నీ దిక్కుమల్ల కండవ కప్పుకోను ఈ దిక్కుమల్ల పని చేయనని చెప్పి నిన్న సంఘాన్ని రాజీనామా చేసింది ఎక్కడెక్కడైతే హుజరాబాదులో మీ మీకు అందరికీ కూడా తెలుసు ఆ హాస్పిటల్లో భర్తలు చనిపోయి చిన్న పిల్లల్ని వేసుకొని బతికేటువంటి పేదలు కొంతమంది పేదరికంలో మగ్గే మహిళలకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇప్పించిండ్రు వీరు ఈటల రాజేంద్ర గారి పెట్టించారు కాబట్టి వీళ్ళు తీసిపడే ఎంజీఎంలో కరోనా సందర్భంగా ఎవరు పని చేయకపోతే ల్యాబ్ అసిస్టెంట్లు కానీ వన్ ఆట్ లైట్లో పనిచేసే వాళ్ళు కానీ దాంట్లో శానిటేషన్ వర్కర్స్ కానీ పెడితే మీరందరూ కూడా రాజేంద్ర గారికి పనిచేస్తారు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి ఆర్డర్లు ఇస్తాను గ్రామాలలో ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ అంగనవాడిలో పనిచేసే ఆయా విఆర్ఏ విఆర్ఓ గ్రామ కార్యదర్శి ఇట్లా ఏదైనా గవర్నమెంట్ పరమైన ఉద్యోగాలలో కనుక వాళ్ళు ఉండి వాళ్ళ భర్తలు కనుక బీజేపీ కండగ కప్పుకొని ఈటలరాజు గారి వెంట తిరిగితే మీరు శంకరిగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పి ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి సస్పెండ్ చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి బెదిరిస్తారు చివరికి బిఎండీలలో వాళ్ళని బెదిరిస్తే కొంతమంది మా అన్న కదా అని చెప్పి మమకారం చూపిస్తే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేయించు చివరికి దొంగలాగా దొంగల్లాగా నువ్వు హీరో అనుకుంటున్నావు నువ్వు రాత్రి పన్నెండు గంటలకు కార్యకర్తల ఇళ్ళలో పోడు ఒంటి గంటకు నాయకుల పోడు మీరు వచ్చే కార్యక్కై నవంబర్ రా నీకేం కావాలది ఇస్తా అని చెప్పేటువంటి నీచప్పని కొడగడుతున్నావు నేను సవాల్ చేస్తున్నా మరొకసారి నువ్వు కల్ తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నీ మామ నీవు ఇద్దరు కలిసి జపం చేసిన పబ్బది పట్టినా హుజురాబాదులో నీ పార్టీని గోరికట్టుడు ఖాయం నీ పార్టీని గోరికట్టుడు ఖాయం నేనడా కుంకుమ వరణులు పంచినట చూపిస్తావా మరి చూపిస్తాను అన్న ముక్కు నెలలో రాస్తాను నువ్వన్న ముక్కు నెల వీళ్ళు ఎంత నీచులు అంటే రాయంద్రన్న 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 గుర్తు కారు గుర్తు అని చెప్పి ప్రచారం చేసిన బిగినింగ్లో చాలా దిక్కుల నుంచి అంటే ఇరవై ఏళ్ళుగా ఆ పార్టీలో ఆ గుర్తును సర్పంచ్ ఎంపీటీసీలో గెలిపించిన కాబట్టి జడ్పీటీసీలుగా నీటి సంఘాల అధ్యక్షులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలిపించి ఉన్నాం కాబట్టి రాయంద్రన్న అంటేనే కారు గుర్తు అనేటువంటి భావ భావన ఉండే అందరు ప్రజలందరూ కూడా పాపం ముసళ్ళు రాయంద్రానికే ఓటెత్తామంటారు కానీ కారు గుర్తు పేరు చెప్తున్నారని అని చెప్పి మామిత్రులు అనేక మంది సేబులాశలు అన్నా నీ గుర్తు చేరాలే ప్రజలకి ప్రతి నిత్యం కనబడాలి ప్రతి నిత్యం కనబడాలని చెప్పి వాళ్ళు వాళ్ళ సేబులాశలు నా గుర్తుతో కూడుకున్నటువంటి దాన్ని వాళ్ళు ఇచ్చింది దాన్ని ఎంత చిలువలు పలవేలా అంటే నేను అడుగుతున్నా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినావు ఇప్పటికే నువ్వు ఊర్లకు ఊర్లో ఎట్లా బార్లుగా చేసినావు దావతల మీద దావతలు ఎట్టిస్తున్నావు ఇవాళ సంవత్సరానికి దసరా పండుగ అయితే రెండు రోజులు ఉంటాయి దావతలు కానీ రెండు నెలలుగా దావతలు కొనసాగుతూ ఉన్నాయి ఇలా బార్ల అడ్డగా మార్చిన నీచపు చరిత్ర మీది నేను మిమ్మల్ని అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నావు నీకేమన్నా కళ్ళుంటే నువ్వు కళ్ళున్నా కబోద్వా నువ్వేమన్నా నా హుజురాబాద్ చూపిస్తా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు కవిత గారు అంటే ఈ రాష్ట్రం మాది మేమే దీన్ని సాధించినాం ఈ నిధుల మీద కానీ రాష్ట్రం మీద కానీ మాకే ఉంటుంది మీరంతా బుచ్చగాళ్ళురా మీరంతా జీతగాలురా అని చెప్పే పద్ధతిలో మీ యాటిట్యూడ్ మీ పరివిధానం ఉండే ఇవాళ మొన్ననే చూసినాం దుబ్బాకల ఎన్నికలు జరిగితే అటు సిరిసిల్ల కాన్స్టిచెన్సీ కేటీఆర్ గారిది ఇటు హరీష్ రావు కాన్స్టిటెన్సీ సిద్దిపేట అటు గజ్వల్ కాన్స్టిచువెన్సీ కేసీఆర్ గారు ఈ మూడు నియోజకవర్గాల మధ్యలో ఉన్న నియోజకవర్గానికి రోడ్లు వేసినవా డబుల్ బెడ్రూమ్లు కట్టినవా మన శాసనసభ్యుడు కాదా మన పార్టీ కాదా కర్రగాల్చి వాత పెట్టిండ్రు అంటే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు మొత్తం నిధులన్నీ కూడా వాళ్ళ కిందకే మలుపుకుంటారు వేరే వాళ్ళని కేర్ చేస్తారని చెప్పి ఇలా కర్ర కాల్చి వాత పెట్టిండు కానీ నేను నా వాడిని నేను ఆర్థిక మంత్రి కొంత ఉన్నా కాబట్టి నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు కాబట్టి నేను కొంత నాకు కొంత వెసులుబాటు ఉండే కాబట్టి కొంతలో గొప్ప నేను పెనుబా తెచ్చుకున్నా మీరు ఇచ్చింది డబుల్ బెడ్రూముల విషయంలో కమిటీ వేసిండు కమిటీలలో నేనున్న హరీష్ రావు గారు ఉన్నారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు కడిఎంసిఆర్ గారు ఉన్నారు మేము రిపోర్ట్ ఇవ్వకముందే మా కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో విధి విధాలు ఖరారు చేయకముందే ఇవాళ జీవో ఇచ్చిండు ముఖ్యమంత్రి ఆయననే అనుకున్నాం కదా సబ్ కమిటీ వేసిండు సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ రాకముందే ఏ ఏ సలహాలు ఇచ్చిందో తెలుసుకోకముందే మరి సొంతంగా జీవో ఇచ్చి సబ్ కమిటీని అవమానపరిచిండు కేసీఆర్ అని చెప్పి మనం అనుకున్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఒకసారి నియోజకవర్గం నాలుగు వందలు ఇచ్చిండు ఒకసారి ఒకసారి వెయ్యి మొత్తం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల జీవోలు ఒక్కొక్క నియోజకవర్గానికి పద్నాలుగు వందల ఇల్లు మాత్రమే నేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాను కాబట్టి నా డిపార్ట్మెంట్ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద మొత్తం ఒక రెండు నెలల పాటు సర్వే చేయించి ప్రతి ఊరు ప్రతి ఇల్లు సర్వే చేయించి ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళెవరు గుడిసెలలో జీవించే వాళ్ళెవరు మురికి కూపాలలో యాభై రూపాయలకు వంద రూపాయల కిరాయిలు ఉండేవాళ్ళు ఎవరని చెప్పి సర్వే రిపోర్ట్ తెచ్చుకొని నాకు గిన్ని కావాలని నిర్ధారించుకొని నేను ముఖ్యమంత్రి గారికి పోయినా నువ్వు నాలుగు వందల ఇండ్లు వెయ్యి ఇండ్లు ఇస్తే నేను కట్టను ఎందుకంటే ఎవరు ముక్కలు పెట్టాలి నేను ఇప్పటి వరకు అంతో ఇంతో అందరి ప్రేమను